हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेनु मी कविता। ई रोज मी कोसम ओक बेस्ट नेचुरल फेस पैक तैयार चेसि चूपिस्तानंडी। दीनि कोसम ओक स्पून शनगपिंडी, ओक स्पून पेरुगु, अलागे ओक अर स्पून पसुपु तीसुकुन्नानंडी। अलागे रोज वाटर कूडा तीसुकुन्नानु। ओक मिक्सिंग बौल तीसुकोनि अंदुलो शनगपिंडि वेसुकोंडि। तर्वात पसुपु वेसुकोंडि, अलागे पेरुगु कूडा वेसुकोंडि। ఈ మూడింటిని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోండి। కలుపుకున్న తర్వాత రోజ్ వాటర్ వేసుకోండి। ఫస్ట్ రోజ్ వాటర్ కొద్దిగా వేసుకొని కలుపుకోండి। ఇంకా మీకు తిక్కగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం రోజ్ వాటర్ వేసుకోండి। వేసుకున్నాక దీన్ని ఒక మెత్తని పేస్ట్లా తయారు చేసుకోండి। ఆల్రెడీ మనం వేసుకున్నవి పౌడర్సే కాబట్టి కొంచెం బాగా కలుపుకుంటే మనకు మెత్తగా తయారైపోతుందండి। ఇందులో శనగపిండి వేసుకున్నాం కదండి, మనకి మొటిమలు రాకుండా శనగపిండి చాలా బాగా ఉపయోగపడుతుందండి। అలాగే బెస్ట్ యాంటీ బ్యాక్టీరియల్ గా కూడా ఉపయోగపడుతుంది। ప్యాక్ రెడీ అయిపోయిందండి, ఇప్పుడు మనం అప్లై చేసుకుందాం। ఇలా రెండు చేతులు యూస్ చేసుకుంటూ ప్యాక్ ని అప్లై చేసుకోవాలండి। మనకి ఎక్కువగా ఈ ఏరియాలోనే పింపుల్స్ వస్తుంటాయండి, ఎందుకంటే మనకి ముక్కు చుట్టూ ఎక్కువ ఆయిల్ ఫామ్ అవుతుంటుంది। ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే చాలా ఎక్కువ ఆయిల్ ఉంటుందండి, అందుకనే మనం అప్పుడప్పుడు ఇలాంటి ప్యాక్స్ అప్లై చేసుకుంటే ఆయిల్ ని కంట్రోల్ చేసుకోవచ్చు। ఈ ప్యాక్ మనం డైలీ అప్లై చేసుకోవచ్చండి, స్నానానికి ముందు అప్లై చేసుకోవచ్చు, లేదు మీకు టైం లేదు అనుకుంటే మీ పనులన్నీ అయ్యాక రిలాక్స్ అవుతారు కదా ఆ టైంలో కూడా అప్లై చేసుకోండి। ఇది మెయిన్ మనకి పింపుల్స్ని కంట్రోల్ చేస్తుందండి, అలాగే మన స్కిన్ పైన కనబడని బ్యాక్టీరియా ఉంటుందండి దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది। ఈ ప్యాక్ నాకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి, ఒకనొక టైంలో అయితే నాకు ఫేస్ నిండా పింపుల్స్ వచ్చేసాయండి, ఎంత కేరింగ్గా ఉన్నా కూడా అస్సలు తగ్గలేదు। ఇంకా చివరికి ఏం చేయాలో తెలియక స్కిన్ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళానండి। మీ అందరికి తెలిసే ఉంటుంది స్కిన్కి సంబంధించిన మెడిసిన్ అంటే చాలా కాస్ట్ ఉంటుంది, అయినా సరే యూజ్ చేశానండి, నాకైతే ఎలాంటి రిజల్ట్ రాలేదండి। ఇంక విసిగిపోయి క్రీమ్స్ అన్నీ మానేశానండి, చివరికి ఫేస్ క్రీమ్ కూడా రాయటం మానేశాను। ఈ ఫేస్ క్రీమ్ రాస్తే ఏం జరిగేదంటే స్కిన్ ఇరిటేషన్ వచ్చేస్తుందండి, అందుకని ఆ క్రీమ్ కూడా నేను మానేశాను। ఇంకా అప్పటి నుంచి ఇలాంటివి రాయడం స్టార్ట్ చేశానండి, మెల్లమెల్లగా పింపుల్స్ కంట్రోల్ అయ్యాయండి। అయితే పింపుల్ మార్క్స్ అనేవి కొంచెం డార్క్గా ఉండిపోయాయండి, అవి కూడా ఈ ప్యాక్స్ వేయటం వల్ల పోయాయి। చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా మీరు అప్లై చేసుకున్నట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా జరుగుతుందండి, దానివల్ల లోపల ఉన్న ట్యాన్ అంతా వచ్చేస్తుంది। ఈ ప్యాక్ ఎవరైనా రాసుకోవచ్చండి, ఆయిల్ స్కిన్ వాళ్ళైనా రాసుకోవచ్చు, డ్రై స్కిన్ వాళ్ళు కూడా రాసుకోవచ్చు। ఇందులో యూజ్ చేసే మనం అన్నీ నేచురలే కదండి, శనగపిండి కానీ పెరుగు పసుపు ఇది అందరి దగ్గర ఉంటుంది, అందరూ రాసుకోవచ్చండి, దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి। ఇది ఓన్లీ ఫేస్కే కాదండి, చేతులు కూడా రాసుకోవచ్చు, అలాగే నెక్ కూడా రాసుకోవచ్చండి। ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వదిలేయాలండి, అప్పుడు ప్యాక్ అంతా డ్రై అయిపోతుంది। 15 మినిట్స్ తర్వాత చూసారు కదా కంప్లీట్గా డ్రై అయిపోయిందండి, ఇప్పుడు మనం ఫేస్ వాష్ చేసుకోవచ్చు। ఫేస్ వాష్ చేసుకునే ముందు మన చేతులను ఒకసారి తడి చేసుకుంటూ నెమ్మదిగా రబ్ చేసుకోవాలండి, డ్రై అయిపోయిందంతా మెత్తబడిపోతుందండి, అప్పుడు మనం ఫేస్ వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది। నార్మల్ వాటర్తో మనం ఫేస్ వాష్ చేసుకోవాలండి। చూసారు కదా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నాకు చాలా రిలాక్స్గా ఉందండి, స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా తయారవుతుంది। ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ।